బావ నమస్తే. నమస్తే బావ. నమస్తే. బాగా బావ. రెండు స్ప్రైట్లు మా బామ్మ తెచ్చిండు. మంచి సల్లటి అన్న చెప్ప రెండా తీసుకోబో. చల్లగా ఉన్నదా బాబా? చల్లగా ఉన్నది బా. మీ మనసు అంతా చల్లగా ఉన్నది బాబా. ఈసారి బామ్మది టిప్పు టప్ తయారైను. ఒకప్పుడు ఎక్కువ బావా ఎవరి దగ్గర ఉంటే చెప్పే పైసలు నెల నెలకు 10 లక్షల కాయ చొప్పున వడ్డిస్తా. ఏ సరే బామ్మ చెప్తా. చెప్తా చెప్పు బావా. నెల తిరగకుండా వడ్డిద్దాం. చెప్తా. ఓకేనా? కలుద్దాం బావ మరి. ఓకే బా. అన్నా సదానా మనోడేనా? మంచోడేనా? ఆయన తెలిసినోడేనా? అన్న ఏ మంచోడేనే. కష్టపడ్డాడు బాగా. ఏదో మంచి దంద చేసిండు. పైకి వచ్చిండు బాగా. అవునా? సరేనే. ఆగు మరి. తిరిగా అన్నా మనోడేనా? మనోడేనే. నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి. కాగితం పెట్టుకొని ఇద్దాం అనుకుంటా అన్నా. చెప్పు మరి. సరేనే పిలిపిస్తా. సేటు అవునా? గిరాకీ వచ్చింది. అరే బామ్మది ఇవో సావుకారు ఒక 10 లక్షలు ఇస్తున్నాడు కదా. నీ అదృష్టం మంచుకున్నది. బావా కూర్చో. పిలుస్తా సేట్ని పిలుస్తా. మాట పోనీయకు. నువ్వు కష్టపడితే మంచిదే. నెల నెలకు వడ్డీ అయినా కట్టాలి. సేటు నమస్తే. నమస్తే. ఎమ్మెల్యేనా? ఓకే. అన్న అవి చెప్పిన రాసిన వడ్డీ రాసిన చెప్పిన రాసి చెప్పిన మరి చెప్పినవా? చెప్పిన. సరే ఓకే. బామ్మది చెప్పిన కదా ముందుగాలే. చెప్పిన బావా. ఇవో సంతకం అయితే పెట్టు. నువ్వు 18 తారీఖు పెట్టాను రాసిలానే. 18 తారీఖు కాదు 17 తారీఖే నీ వడ్డీ తప్ప. కొరగా అట్ అయితే ఇట్ అయితే లేదు. మా బావ మీద నా నమ్మకం. ఏ మనోడు మాట విన్నా. ఓకే బావా. నా మాట అయితే పోగొట్టుకున్నా బామ్మది. 17 తారీఖు పొద్దున 10 గంటల పైసలు ఇవ్వబోతాడు. 10 లక్షలకు 5 శుభ్ర వడ్డీ పొద్దున ఇస్తా. సరే చూసుకో. ఓకే. అయ్యో ఇగో ఇగోరా బామ్మది. నరేష్ ఏం చేస్తావు మరి నువ్వు ఇక? ఏం చేసావు బావ? లెక్క పెట్టకుండా తీసుకుంటా. పెట్టుకో లెక్క. అత్త బావ నీవే నమ్మకం లేదా? అన్నా 17 తారీఖే పైసలు ఇస్తా పొద్దున 10 గంటలకే. అన్నున్నాడు కదా. సరే ఓకే. ఫోన్ చేస్తాడు బావా. మర్చిపోయినా సాయంత్రం మనం కలుద్దాం. ఓకే ఓకే బామ్మది. సరే ఫోన్ అయితే చేద్దా బావా. సరే బామ్మ. సేట్ ఒక బట్టలు సబ్బియవా? సరే అమ్మా. నాకు 18 తారీఖు రోజు డబ్బులు ఇచ్చినావు.
ఓకే 10 లక్షలకు 50,000. ఓకే ఓకే ఓకేనా మా బావకి ఎప్పు ఒకరోజు ముందే ఇచ్చిన. సరే మంచి. ఓకే అవు సేటు ఎవరు ఆయన గాన సదాన లేడా అలా మన చుట్టాలైతారా నా దగ్గర ఒక 10 లక్షలు అవసరం ఉంటే తీసుకున్నాడు ఆయన నెల నెల మంచిగా కడతాడు అమ్మ. వడ్డీ ఎంత సేటు? వడ్డీ 5 చొప్పున ఇచ్చిన. ఎలా వచ్చిందంటే ఒకరోజు ముందే అవుతాడు ఆయన. అప్పులగాడు ఎక్కడి నుంచి వచ్చిండు కదా నాకు చెప్పరాదు. సరే నెంబర్ రాసి అన్నా. సరే సరే నమస్తే సార్ అన్న. సార్ అన్న కూర్చో. బాగా డాక్టర్ సార్. బాగా సార్ అన్న. సార్ అన్న ఏ సంగతులు చెప్పాలి డాక్టర్ సార్? మీరే చెప్పాలి కదా సార్ అన్న. వాళ్ళ వెళ్ళి ఐదు చుట్టం వాడి ఇప్పిస్తాడు కానీ ఇప్పిస్తాను డాక్టర్ సార్. మా దూరం చుట్టము ఒకడు ఉన్నాడు మా బాంబర్ది అవుతాడు సిటీలో ఉంటాడు 5 చొప్పున ఇప్పిస్తానా? అవునే సార్ అన్న. మరి ఎవరు ఇచ్చిరా మన వెళ్ళే డాక్టర్ సాబ్ గా దుకాణం సీనా లేడే ఓ ఆయన దగ్గర ఒక 10 లక్షలు ఇప్పించిన నెల కాకముందు ఒకరోజు ముందు వడ్డీ కట్టిపోయండి అక్కడ మంచి మొన్న వడ్డీ కూడా ఇచ్చిన డాక్టర్ సార్. ఫోన్ చేసి నాకు నమస్తే కూర్చోండి కూర్చోండి. ఏమైంది? 2 రోజులు జ్వరం వస్తుంది. జ్వరం వస్తుందా? 2 రోజులు అవుతుందా? దగ్గు కూడా ఉన్నది శాతం అయితే లేదు. సరే చూద్దాం చూసి చెప్పాను. కొంచెం మసాజ్ సెట్ అవుతుంది కదా సార్. నీట్లో తిరిగా సార్ ఒక్క నిమిషం కూర్చో కూర్చో. ముందే జ్వరం ఉంది కొంచెం మసాజ్ కూడా ఉన్నది కొంచెం ఇబ్బంది పడతాను. చూ రాదమ్మా ట్యాబ్లెట్ వేసుకుంటావా? కొంచెం జ్వరం ఉంది కదా. జ్వరం ఉంది. 2 పూట్ల ట్యాబ్లెట్ తీసుకో. ఇంకా వేరే మందులు రాస్తా తీసుకో బయట. వేసుకుంటే అయిపోతుంది ఏ ప్రాబ్లం లేదు. సరేనా? దీంట్లో మందులు తీసుకో. ఈ ట్యాబ్లెట్స్ పొద్దున ఒకటి సాయంత్రం కూడా వేసుకో. తగ్గిపోతుంది. సరే కానీ సారు నా బిడ్డ పెళ్ళి చేద్దాం అనుకుంటానా? నా భూమి పెట్టుకుని 10 లక్షలు అప్పుంటే రాదు. మన దగ్గర అయితే మరి ఇప్పుడు లేవే. అయ్యో ఇవాళ ఉంటాడు కదా రాదు నీకు బాగా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. సరే తెలుసుకుందాం బట్ నేను 2 చొప్పున మిత్తి ఇస్తా. ఏడాది వరకు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా తెలుసుకుంటా బట్ మన దగ్గర అయితే లేవు తెలుసుకుందాం. సరే సరే సార్ అన్న. వాళ్ళకి 5 చొప్పున ఇచ్చాయంటే కానీ మన దగ్గర రమ్మని 2 లక్షల్ని ఇద్దాం వాళ్ళకు. నెల్లకి ఇస్తాను అంటున్నావు అన్న వాళ్ళు ఎవరో విలువ మన దగ్గర పైసలు ఇద్దాం వాళ్ళకు. సరే డాక్టర్ సాబ్ వానికి ఫోన్ చేస్తా పిలుస్తా. అరే బామ్మారి ఏడున్నవరా ఒక 20 లక్షలు ఉన్నాయి మన డాక్టర్ సాబ్ దగ్గర రా. మందులు అయి పెట్టు నమస్తే నమస్తే బామ్మారిది కూసో బావా సెట్కు డబ్బులు ఇచ్చిన 20 పైసలు ఫోన్ చేసిండా? ఏ చెప్పిండ్రా చెప్పిండు ఓకే ఓకే. సార్ అన్నా మరి నిజంగా మరి కష్టంగా పైసలు ఇవ్వండి. ఇస్తాడు ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది. సరే సార్ అన్న ఇస్తాడే. సరే డాక్టర్ సాబ్ చెప్తా బామ్మారిది అందరికి ఎట్లా ఇస్తానో అట్లనే డాక్టర్ సాబ్ కూడా నెల నెలకు వడ్డీ నా మాట ఊనియకిగా. సరే బావా మాట ఊనిస్తాను ఒకరోజు ముందే పడుతుంది అందరికి. మీ మాట ఊనిస్తానా బావా నేను? సరే సార్ అన్న కూర్చో మరి నీ పైసలు తీసుకొస్తా. సరే బామ్మారిది వడ్డీ అయితే మంచి బాబా బాబా ఒకరోజు ముందు ఏ పడుతుంది కదా బావా ఎందుకు బాధపడతావు బావా?
మేరా బామ్మరిది పైసలు పట్టుకున్నట్టే వేణు ఫోన్ చేస్తానంటే చేయపోతుంది. దసరా దగ్గరికి రావట్టే. ఏ బావా, ఈ చిన్న చిన్న దావత ఏందే? దసరా పండుగ అర్థం కదా, పెద్ద గిత్త. నువ్వు ఇమ్మంది అవుతావు ఎందుకు? బ్రెండ్స్ పెద్ద అవుతావు. నేను పెద్ద మంచి ఫారం అంతా తీసుకొస్తానా, మా ఫ్రెండ్తో తెప్పిస్తానా, ఫుల్ దా చేసుకున్నాం. దసరా మొత్తం మనదే. ఇంత నాకు సాయం చేస్తాను నీకు, ఇది మాత్రం దావతీయనా బావా. నువ్వు ఇక్కడ చేసినవరా, ఫోన్ చేస్తానంటే వాటే వేణు. సంతకం పెట్టుకో. నీ బొందరా, నీ బొంద. లెక్క పెట్టుకో. నేను లెక్క పెట్టుకున్నా బావా, ఎప్పుడన్నా నువ్వు ఇచ్చిన నీ చేతి ఇస్తే నాకు లక్ష్యం వచ్చినట్టే బావా. బావా సాయంత్రం మాత్రం పక్కా పార్టీ ఇవ్వాలా, కలవలేదు. ఇలా మాత్రం ఖచ్చితంగా కలుసుడే. సరేరా సరే, ఈ రోజంతా మాత్రం కావాలి. సరే సరేరా సరే. డాక్టర్ బావా దసరా ఇంకా రెండు రోజుల ముందు దావత్ ఇస్తా. దసరా ఉండదు బావా దావత్. బావా ఏ పాట వేసినవరా బామ్మ? ఏ పాట ఏం బావా? రా బామ్మది హైదరాబాద్ లో బిజినెస్ మ్యాన్ నడుస్తుందా? మస్తు నడుతాం బావా. మీ దయ వల్ల అయితే ఇప్పుడు బాగున్నావు బావా. మంచిగా అందరూ డబ్బులు ఇస్తాను నెల నెలకి. దానిలో తీసుకొచ్చినా ఒక రోజు ముందు ఇస్తాను బావా డబ్బులు. ఇక్కడ మంచిగా నడుతుందా? ఏందే కనకన్న? కూసం అదే అక్క, మా బిడ్డతోటే రైంది అవుతుంది. పెళ్ళిడికి వచ్చిన పిల్ల అవ్వలేని పిల్ల ఇంటి మీద ఉంటే ఎట్లా? పెళ్ళి చేద్దాం అనుకుంటానా? నిరుడు సంతే తిప్పల పడతాను కానీ చేతిలో రూపాయి లేదా? ఇంకా భూమి గుదా పెట్టుకొని ఓ 10 లక్షలు అప్పిస్తే ఓన వచ్చిన మళ్ళీ ఇస్తా అక్క. నేను ఏ వెలుపెట్టుకొని కాదు, నా దగ్గర పైసలు ఎక్కడ కనుకన్న? నేనే రూపాయి రూపాయి. అయ్యో గట్లంటే ఏంది అక్క, నీ రెండు చూపున పరాబరిస్తా నీకు. అసలు మిత్తి కలిసి ఆడది వరకు ఏమైనా ఇస్తా, లేకపోతే మిత్తి ఏమన్నా ఇస్తా? భూమి కుదబెట్టుకుంటాను కదా అక్క, నేను నటిగా ఉంటాను చెప్పు. మీరు ఆడు మనిషి కదా అక్క, నువ్వు మీరు అర్థం చేసుకుంటామని వచ్చిన. నా దగ్గర ఎక్కడియా కనుకన్న? నేనే పొలగాండిని పంపిస్తే ఏదో ఇళ్ళ తీసుకుంటాను. ఆయన ఆడపిల్ల పెళ్ళి అన్నావు, నేను ఆడ మనిషిని అర్థం చేసుకోనానే. తండ్రి తల్లి లేని పిల్ల ఇవ్వకపోదు నా ఉంటే నా దగ్గర ఎక్కడియే ఇవ్వండి అంటే అడుగుతానవు. కనుకన్న నా దగ్గర లేవు, నువ్వు ఇంకేనా చూసుకో, టైం వేస్టు. ఇక నా దగ్గర లేవే కనుకన్న, నువ్వు టైం వేస్ట్. దండం పెడతా అక్క,
ఆడపిల్ల పెళ్ళి కదా, అని అట్టి కూడా ఇవ్వంటలేను కదా. భూమి పెట్టుకో అక్క, పుణ్యం ఉంటుంది. లెవ్వే ఉంటే ఇయ్యనా? నేను ఆడపిల్ల పెళ్ళి అన్నావు, ఇయ్యనా? లెవ్వే నా దగ్గర ఇంకేమన్నా నడుపుకో. తల్లి లేని పిల్ల అక్క, అది ఉంటే ఏమన్నా పుట్టించుకోవచ్చు, కానీ నాకు ఏడా పుడతలేదు. అద్దు కనుకన్నా లేవు నా దగ్గర, నువ్వేనా నడుపుకో. సదన్నా, మొన్న మీ బామ్మారిది డబ్బులు అడిగిండు అంటివి కదనే, మా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, ఇద్దామా? తీసుకొస్తావా? మరి తీసుకురా అన్న. సరే రాండ్రే, ఇంటికాడనే ఉన్నా. సరే. ఏమైంది? నీ ఊర్లో పని చేసుకున్నంతసేపు కూడా నీకు పని తీరలేదా? ఆకలేదా? నన్న పెడుతురా ఇంటికి, వస్తాను పోతాను, ఓ పైసలు అని తీసుకొస్తాను. ఏం చేస్తానవా సార్? నాకు ఏమైనా చెప్తానవా? పిచ్చిదానా, ఈ కిరాయి కుంపలు కాదే ఉండు, సంవత్సరం సంవత్సరం తిరిగే లోపల ఇట్లా పది బిల్డింగులు మన చేతులు ఉంటాయి పిచ్చి. నువ్వురా, ఆకలేదు అన్న పెడుతు గాని. పొద్దున పోతాను, సాయంత్రం ఎప్పుడో వస్తాను. ఎవరో వస్తాను ఇంటికి, పైసలు అనేస్తాను, పైసలు ఇస్తాను, తీసుకుపోతాను, వస్తాను, అంతేగాని ఏ విషయం నాకు ఏం అర్థమైతే లేదు. ఇట్లనే ఉండమంట వాళ్ళకి కూడా ఏమన్నా చేస్తావా? నువ్వు ఊళ్ళో ఏం ఎలుగ పెడతానవో ఏమో, ఏం పని? ఓ పిచ్చిదానా, ఈ కిరా కుంభాలు ఉండు కాదే, సంవత్సరం తిరిగే లోపల, సంవత్సరం తిరిగే లోపల పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటాం మనం పిచ్చిదానా. అయితే అన్న పెడతారా ఫస్ట్? అయితే బంగ్లాలే కడతావో, ఉన్నది అమ్ముకుంటట్టు చేస్తావో, నా బతుక ఆగం చేసేటట్టు ఉన్నావు. ఓ పిచ్చిదానా, మనం కట్టం లేని పైసలు సంపాదించాలని తెలుసా? ఇక్కడ 5 రూపాయలు పట్టుకొచ్చి హైదరాబాద్లో 10 చొప్పున వడ్డీకి ఇస్తానా? వచ్చేడు పైసలే మనకు, నువ్వు ఎందుకు బాధపడతావే? నన్ను నమ్ము, నువ్వు ఏం బాధపడకు, ఫికర్ కాకు. నీకేమైనా లేకపోతే, ఇంట్లో లేకపోతే చెప్పు, అన్ని తీసుకొచ్చి పెడతా, కానీ నా పన్ను అడ్డు రాకు. సంవత్సరం తిరిగలోపా అని చెప్పినా కదా, సంవత్సరం ఓకే పట్టే. సరేనా? ఎవరికి చెప్పకు మళ్ళీ, ఇది కాము ఊకో. అరే ఎవరు నరేషు,
నరేషు లేడమ్మా, నీ మొగడు ఎటుపోయిండు? 2-3 నెలల నుంచి వడ్డిస్తలేడు, అంత ముందుకు మంచిగా ఇచ్చిండు కానీ ఇప్పుడు ఏడి పైసలు తీసుకొని ఇంతవరకు కంటికి కనబడతలేడు. అమ్మ నాకు అప్పు తెలియదు, ఆ పైసలు తెలియదు, నాకేం తెలియదు అమ్మా. కిరాయి ఇంట్లో నుంచి బయటికి పొమ్మని చెప్తాను వాళ్ళు. ఏడే నీ మొగడేడే, 20 లక్షల రూపాయలు కడుపు కట్టుకొని ఇచ్చిందే, ఇంకా కనుకన్న వచ్చి అడిగితే కూడా భూమి కుదబెడతానంటే కూడా రూపాయి ఇవ్వకపోతే, పొల్లకు పెళ్లి చేస్తానంటే ఇవ్వకపోతే, ఏడి నీ మొగని విలువిటి విలు 20 లక్షల రూపాయలు వడ్డీ లేదు అసలు లేదు, నీ మొగడే కనబడతలేడు, ఎక్కడ పోయిండాడు? ఏడమ్మా మీ ఆయన, నాకు 25 లక్షలు ఇవ్వాలి. నీకు 25? ఓ దేవుడో, నాకు 20 లక్షలు ఇవ్యాలే, ఇప్పటి వరకు కంటికి కనబడతలేరు. 3 నెలల నుంచి నేను రూపాయి పోగు చేసి దాచుకున్నా, కడుపు కాలు చేసుకొని పెట్టుకున్నా. దేవుడా నువ్వు ఎట్లిచ్చినావే ఇల్లన్నమ్మి? ఏడి నీ మొగడేడు, తీసుకురా. సరేమ్మా, పొద్దుగారు పైసలు గ్రామ పంచాయతీ. నేను ఇచ్చి ఇంటికి తాళం ఎత్తా, ఏమనుకుంటాను రా బిడ్డ మీరు? నన్ను ముంచిండే, నీకు పూరేటికలు పెట్టుకొని వచ్చి నా కొట్టు ముంచిండే నాయనా. నేను 20 లక్షలు కష్టపడి సంపాదించుకుంటుండే అమ్మా, నేను ఒక కనకన్న చదువు అయ్యలేదు అమ్మా. నేను ఆడపిల్ల పెళ్లి కనిపించిన నేను భూమి పెడతానంటే ఇయ్యలేదే అమ్మా. 20 లక్షలు రూపాయలు పంపి వేసుకొని ఇచ్చిండే వాడు అర్చనా, వాడు ముంచి ఎక్కడో వెళ్ళిపోయిండే తండ్రి. నా 20 లక్షలు అమ్మా, 2 తప్పించుకుని పోతానా? నా పైసలు, నా పైసలే, నా వడ్డీ, నా అసలు ఏది? 3 నెలల నుంచి నాకు అసలే ఇస్తలేవు పైసలు, తప్పించుకొని తిరుగుతాను. దండం నాకు అసలు లేదు, నా పైసలు ఏవి ముఖం కూడా చూపించలేవు. పైసలు ఇచ్చి నాకు అన్న, నేను ఈ నెలలు ఇచ్చేస్తా. నువ్వు తప్పించుకొని సంగతి చెప్తే దొరకా బాపా. ఏమైంది? చెప్పిన పైసలు మనకు వచ్చిన పైసలు, ఆడ 5% ఇచ్చి మనం 10% మనకు తీసుకుంటామని హైదరాబాద్ అందరు పైసలు ఇచ్చినా వాడు ఒక్కడొక రూపాయి ఇవ్వలేదు. అయ్యో ఇట్లా ఎట్లానో నాకు అంతట్లో అవుతాను. చేసిందంతా చేసినావు, ఇప్పుడు ఎట్లా నువ్వు అవుతానంటే ఏం చేయాలి? ఇప్పుడు వాడు పప్పల వాడు ఇంటికి వెళ్తాడో ఏమో భయం అవుతాను నాకు. ఇక రారా, ఎందుకు ఇట్లా చేస్తాను? కూడా ఎవరు కూడా కలిసి నా అప్ప ఏమన్నా డబ్బులు ఏమి, నా డబ్బులు ఏమని అడుగుతున్నాడు. వడ్డీ ఎవరికి ఇక్కడ నెలకి ఇవ్వలేదు. ఎందుకయ్యా అట్లా చేసినావు? పొద్దున 2-3 వచ్చిండ్లు, ఏడి వాడు ఏడి అని అని అడిగితే బయటికి వెళ్ళని చెప్పిన, ఊళ్ళకు తలెత్తకుండా అవుతుంది. నేను నువ్వు మనం మంచిగుండాలి కానీ చేసిన తప్పితే నేను ఎవరికి అన్యాయం చేయలేను కాదే, ఎవరికి అన్యాయం చేయలేను కాదు. నువ్వు మంచిగుండు, నువ్వు పని చేస్తా, నువ్వు దగ్గర పెట్టుకో. నా మాట విను, నా మాట విను, నేను ఎట్లా వెళ్ళిపోతా, నా మాట విను. నాకు భయం అయితే భయపడు, ప్లీజ్ నువ్వు భయపడు, తీసుకో ఇది ఫస్ట్ తీయి. ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, తీయదు తొందర, తీ తొందర, తీ దగ్గర పెట్టుకో, నా మాట విను ప్లీజ్. అదే ఎక్కడికి వెళ్తావు నువ్వు? నేను బతకలేదు, నాకు క్షమించు ప్లీజ్. అరే పళ్ళు నన్ను కొట్టి చంపినట్టున్నది, అప్పుడు ఎంత పడుతుందని అర్థం అయితలేదు. ఎక్కడ ఉండాలి అని మళ్ళీ పోతా అంటాను. ఎట్లా వస్తావు నీ పళ్ళని మాకు బతుకుంటూ వచ్చి మళ్ళీ తీసుకుపోతా, ఎప్పుడు ఇంటికి వస్తాను. నా ఇప్పుడు రోడ్డు ఏంటి ఎంత పడుతున్నది కొద్దిగా నా మాట, నా మాట చెప్తుండే, నువ్వు ఆగవే, నన్ను ఇక్కడ చూస్తే చంపుతారే కాళ్ళు పట్టుకుంటే. నా మాట పూర్తిగా నా మాట, నీ మాట నీ మాట
ఇక్కడ ఉంటే నన్ను అందరూ చంపేస్తాను. అప్పుడు నేను ఇంటి మీద పడతాను. నేను మంచిగా బతుకున్నప్పుడు నేను వచ్చాను ఇయ్యం గారికి, వచ్చి తీసుకపోతా అప్పుడు రాకుండా. దండ పెడతా నేను వదిలిపెట్టి ఉండలేను. వచ్చి మీద పడితే నన్ను అంటే ఏం కాదు, నిన్నే అన్న బాడుకాలి, మోరుతా బాడుకాలి. పిల్లలకి ఇట్లా చేయరు, అట్లా చేయరు. ఆ మాటలు భరించలేక నేను వెళ్ళిపోతానంటే నన్ను మాట బతుకు పాడు కానీ ఏం బతుకున్నా బతుకు. ఒక్క బిడ్డ పెళ్లి చేస్తానికి ఇంత కట్టపడే జాగుండే లాభం. ఆ పువ్వు అమ్ముడు పోదా రూపాయి పోతుంది. పుల్లు ఎంత బాధపడతాను నేను. దాని పెళ్లి నా బతుకు ఏం పనికి ఇంకా చే బతుకుతాను. ఏడు ఎక్కడ కదా, ఏంది ఇది, ఏం పని ఇది? ఇంతకంటే ఎక్కువ ఏం చేయమంటాను నన్ను. ఒక్క బిడ్డ పెళ్లి చేస్తలేనా ఇది, ఎందుకు నా బతుకు పాడు గారు? ఇట్లా మంది రాదు రానే. ఎక్కడ పోయినా ఒక్క రూపాయి ఉంటనిస్తలేదు. నువ్వు అమ్మదంటే ఎవడికి ఉండలేడు, కుదబెట్టుకొని ఇవ్వండి కూడా ఎవడిస్తలేడు. నేను ఏం చేయాలి? ఇల్లు అన్న ఆడపిల్ల పెళ్ళి అంటారు, నన్ను అడగద్దానే. నీకు ఏ సాయమైనా నేను చేయబోదు నానే. ఎన్ని పైసలు కావాలి? ఏడవ కూకో ఊకో అన్న, ఊకో. నిన్నున్నా నీకు ఎన్ని పైసలు కావాలి నాన్న? నేను ఇంత ఆడపిల్ల పెళ్ళినప్పుడు నేను సాయం చేస్తానే కంపల్సరీ. నువ్వుకో ఏమవుతాను, ఊకో ఊకో. యాళ్ళకు నువ్వు యాదగిరాలి, శాంతక్కని అడిగినా, ఒక సీన్ అడిగినా, ఒక మల్లిగాని అడిగినా, ఎందరిని అడిగినా దగ్గర రానియలేదు. కాలు పట్టుకుంటా అన్న, బాధ్యన అన్న, దండం పెడతా అన్న, భూమి కూడా పెట్టుకోన్నా, ఎందరిని అడిగినా కూడా దగ్గర అనేలే. ఎట్లా బతికేందుకు అనుకోని ఇట్లా అయినా. శాంతక్కని అడిగినావా? ఆ శాంతక్క నరేష్ గారి ఇంటికి వెళ్ళి పెడతాను కదా పైసల కోసం అని. ఓ ఆడు పైసలు కాబట్టి పెళ్ళాడు అందరికి. ఏమను ఆడు నరేష్ గారు మొత్తం పైసలు పెట్టి పెళ్ళాడు. ఆ సీజన్ గారి దగ్గర, శాంతక్క దగ్గర పైసలు పుడితేనే ఆతో ఏ పెట్టి పెళ్ళాడు. ఒక్కొక్కరి దగ్గర 10-20 లక్షలు, ఒకరి దగ్గర 25 లక్షలు, అందరిని పెట్టి పెళ్ళాడు. బిడ్డ పెళ్ళి అంటే కూడా 2 సొప్పులు ఇస్తా అంటే కూడా భూమి కుదబెట్టుకుంటా అంటే కూడా ఇస్తాను నేను. ఇంటి పోయాను పిల్లలు తింటారు నేను రాంగ చూసా. నువ్వేం బాధపడకన్నా
మంచిగా అయితే మీకు కట్లే కావాలి. అన్నా నీకున్నదే ఒక ఆడపిల్ల, తల్లి లేదు, నువ్వు ఒక్కనివి ఏమన్నా చేసుకుంటే ఆ అమ్మాయి బతికేం కావాలి. నువ్వు పైసల కోసం ఏ రాంతి పడకు, నేనున్నా దా దా.